చేయూత ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందజేసిన సీఎం జగన్ చిత్రపటానికి చీరాల మండలం దేవాంగపురిలో మహిళలు పాలాభిషేకం చేశారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి లబ్ధి పొందలేని మహిళలు కూడా ఇప్పుడు జగనన్న చేయూత ద్వారా 18,750 రూపాయలు పొందారని పింజల బ్రహ్మరాంబ పేర్కొన్నారు. దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ 29 లక్షల మంది మహిళలకు చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గారి హయాంలో ఓట్లు వేశామే కానీ ఎలాంటి పథకాలు మాకు చేతికి అందలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయూత పథకము కొత్తగా పెట్టి మాకు చేనేత కార్మికులకి నేతన్ను నేస్తాము, తోడు నీడ, నాడు నేడు, అమ్మఒడి అన్ని పథకాలు సకాలంలో అనుకున్న ప్రకారం అన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాగే కలకాలం చల్లంగా ఉండి ఆ దేవుడు ఆయన్ని కరుణించి చల్లగా కాపాడాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. 2 పేజీల మేనిఫెస్టోలో 94.5% హామీలు అమలు చేసి అందుట్లో 50% పైగా మహిళల పేరు మీద మహిళల బ్యాంక్ అకౌంట్లో వేస్తూ మహిళా పక్షపాతిగా మరి ఈరోజు వీళ్ళందరికీ పథకాలు అందిస్తూ ఉన్నారు. మరి నేతన్న నేస్తం అందిస్తున్నాం కానీ లేకపోతే నిన్నటి రోజున వైఎస్ఆర్ చేయూత, ఈరోజు కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు సాగక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో నేనున్నాను, ఒక అన్నగా మీ అందరికి తోడుగా ఉంటాను, ఒక తమ్ముడిగా మీ అందరికి చేదోడుగా ఉంటానని వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు మరి ఈరోజు దేవాంగ కార్పొరేషన్ నుండి 15,978 మందికి 29,95,18,000 రూపాయలు వేయటం, రాష్ట్రం మొత్తం చూసుకుంటే మరి 23 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయలు నిన్న ఒక్క బటన్ నొక్కి అక్క చెల్లెమ్మలకి మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు అందించడం జరిగింది. ఈ ఒక్క పథకమే కాదు, ప్రతి ఒక్క పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మరి దేశ చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని విధంగా, భవిష్యత్తులో కూడా చేయలేని విధంగా 30 లక్షల మందికి మహిళా మనులకి ఇంటి స్థలాలు మంజూరు చేసిన మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాబో 30 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని, ప్రతి ఇంట్లో జగన్నామ స్మరణతో అనేక పథకాలు అందిస్తూ ప్రతి నట్టింట్లో నిత్య సంతోషాలు వెదజల్లే విధంగా పరిపాలన అందిస్తారని అందించాలని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి దేవాంగ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో 11,824 మందికి 22,19,00,000 పైచిలుకు మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా అందించడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధితో పాటు డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ ఉన్నారు.